పాపాలకు ఒక హద్దు ఉంటుంది. ఇవాళ కరోనా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసామండి, వాళ్ళందరూ మాస్కులు వేసుకుని ముసుగు దొంగల్లాగా మనం అందరం ఒకళ్ళొకళ్ళు మాట్లాడడం లేదు, షేక్ హ్యాండ్లు ఇవ్వాలన్న భయం, కలవాలన్న భయం, ఎలా ప్రతీదికి భయం భయంతో బతుకుతున్నారు వాళ్ళు. మొత్తం ప్రపంచం గ్లోబ్కే దేవుడు లాక్ చేస్తాడు. సో అలాగా ఇవాళ ఈయన పతనం స్టార్ట్ అయింది. ఇంక అతి త్వరలో టీఆర్ఎస్ పార్టీ అన్నది కనుమరుగైపోద్ది. ఒకరోజు నమ్ముతారండి అబద్ధం, రెండో రోజు నమ్ముతారు. ఇంకా లైఫ్ అంతా అబద్ధాలంటే ప్రజలను పిచ్చోళ్ళ నమ్మరు, బుద్ధి చెప్తారు. అందుకే బుద్ధి చెప్పారు దుబ్బాక, రెండోది బుద్ధి చెప్పారు జిహెచ్ఎంసి, మూడోది లాస్ట్లో ఫైనల్ ఎన్నికలు జరుగుతుంది కదా దాంతో పడుకోబెట్టేస్తారు టీఆర్ఎస్ పార్టీని. ఉండదు, ఒక డెవలప్మెంట్ కావాలండి మాకు. మీరు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు మేమేం మాట్లాడలేదు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు. మంచి చేస్తానని నిజంగా మంచి మనసుతో ఉన్నాం మేము, కానీ ఏం చేస్తున్నారు మీరు? అంటే ఒక బిల్డింగ్ కూలిస్తే డబ్బు, బిల్డింగ్ కడితే డబ్బు, రోడ్డు వేస్తే డబ్బు, రోడ్డు తవ్వితే డబ్బు. ఎన్ని డబ్బు అండి? డబ్బును తీసి నెత్తి మీద కొట్టుకుంటారా అండి? ఏం చేసుకుంటారు ద్వారా? నేను ఒకటే మాట అంటున్నాను, తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయారో ఇవాళ వాళ్ళ శవాల మీద కూర్చుని నువ్వు పరిపాలిస్తున్నావు. ఐఎమ్ సారీ టు సే అండి, నాకు చాలా బాధ వేసి చెప్తున్నాను నేను. వాళ్ళ బాధ్యత ఉన్నాయండి ఆయనకి. 2 MPలు తెలంగాణ కొట్లాడడం పార్లమెంట్లో. నువ్వు డబ్బుకి నువ్వు చూసుకున్నావు, నేను తెలంగాణ నేను చూసుకున్నాను, నువ్వు పదవులు చూసుకున్నావు, నేను ప్రజల ప్రేమకు చూసుకున్నాను. కేసీఆర్ ఏ రోజు తెలంగాణ ప్రజల్ని ప్రేమించలేదు, డబ్బుని ప్రేమించాడు, పదవిని ప్రేమించాడు. మరి అలాంటి ఆయనకి ఒక మంచి ఉద్దేశం రమ్మంటే ఏమొస్తుంది? డెవలప్మెంట్ చేయమంటే ఏమొస్తుంది? పెద్దదారు గారు చిన్నదారు గారు ఎక్కడ రోడ్లు గొయ్యిలుంటే చెప్పండి 1000 రూపాయలు అంటారు. మొత్తం తెలంగాణ మొత్తం గొయ్యిలే ఇస్తాడా డబ్బులు అందరికీ? మొన్న వరదలు వస్తే హైదరాబాద్లో ఏం చెప్పాడు? ఎన్నికలకు ముందు మీ సేవకి వెళ్ళండి అన్నాడు. ఎన్నికలు అయిన తర్వాత అంటే మీ కర్మ మీరు చావండి అంటున్నాడు. ఏది ఎక్కడిచ్చాడు? వచ్చి చూశాడా వాళ్ళని? డబ్బులు ఇచ్చాడా అండి? ఇస్తానన్నాడు, 7వ తారీఖు కల్లా ఇస్తామన్నారు, ఇచ్చారండి? దేనికోసం మీరు ఏం చేసుకుంటారు? ఒకసారి మీ అందరు గుర్తుందో లేదో, నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10వ చెల్లెలు నా కడుపులో పెట్టుకుని చూసుకుంటా అన్నాడు. అప్పుడు రాఖీ పండుగ వస్తే నా ఇంటికి వస్తే ఆయన 9 మంది చెల్లెళ్ళు, 10వది వచ్చి విజయశాంతి, అందరికి ఒక 10,000 10,000 10,000 ఇద్దాం అనుకుని 1 లక్ష కోసం ఇద్దాం అనుకున్నాడు. సరే ఇంటికి మొత్తం ఈ ప్రెస్ లాగా అందరూ వచ్చి కూర్చున్నారు. 10:30కి ఏదో వస్తున్నాను, విజయ ఒక నాకు వచ్చి రాఖీ కడుతుంది, 1 లక్ష రూపాయలు ఇద్దాం అని అన్నాడు. ఓహో సర్లేనే, పెద్ద ఆలోచన లేదు. సరే 10 అయింది 11 అయింది మీడియా వెయిటింగ్. ఏంటబ్బా అసలు ఇంకా రావట్లేదు ఏంటి అని అప్పుడు ఈ సంతు ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు, అప్పుడు సంతు ఆయనే చూసేవాడు. ఏంటి సంతు, ఏంటి ఇంకా కేసీఆర్ గారు రాలేదని అడిగితే, లేదు వాడిని 1 లక్ష కోసం ఊరంతా తిరుగుతున్నాడు అప్పు కోసం, అంటే అందరికీ 10,000 10,000 10,000 ఇచ్చుకుంటూ ఆఖరికి మీకు 10,000 ఇద్దాం అని అన్నాడు. ఎవడయ్యా అడిగాడు ఇప్పుడు 10,000 మీడియా వెయిట్ చేస్తుంది, రమ్మనయ్యా కేసీఆర్ గారిని అని అన్నాడు. అలాగా ఆ రోజు 1 లక్ష లేని మనిషి ఇవాళ 1 లక్ష కోట్లు ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది కేసీఆర్ గారిని అడుగుతున్నాను నేను, ఎలా వచ్చింది 1 లక్ష రూపాయలు? ఎవరి డబ్బు అండి? తెలంగాణ డబ్బు. తెలంగాణ మేము తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల కోసం, కానీ ఈయన కొడుకు కూతురి అల్లుడు మొత్తం హోల్ ఫ్యామిలీ కోసం మేము తెలంగాణ తీసుకురాలే. వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళ రక్తం గుర్తెట్టినారు, తెలంగాణ ప్రజల రక్తం గుర్తెట్టినాడు. ఆయనకు సిగ్గు సెర ఉంటే ఏ డబ్బు తిన్నావు ఆ డబ్బు మొత్తం తెలంగాణకు పంచిపెట్టు. ఇది వాళ్ళ సొత్తు, తెలంగాణ వాళ్ళ సొత్తు, తెలంగాణ ప్రజల సొత్తు, వాళ్ళకి చేరాలి. దాంట్లో ఏలు పెట్టి దోచుకునే హక్కు ఎవరికీ లేదు, కానీ ఆయన ఇవ్వడు. 1 లక్ష కోట్లు దాటాను కదా, ఇంకా 2 లక్షకి వెళ్దామా, అంబానీ మించిపోదామన్న ఊహల్లో ఉన్నాడు ఆయన. ఎవరు చస్తే నాకేంటి, తెలంగాణ ఎలా పోతే నాకేంటి, డెవలప్మెంట్ కాకపోతే నాకేంటి, అందరూ నా కింద బానిసలుగా ఉండాలి అన్నది ద్వార ఆలోచన. కాబట్టి ఇలాంటి మనిషిని మనం బాగు చేద్దాం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఒకటి మనం అసలు ఆ పార్టీని లేకుండా చేసి బీజేపీని బతికించుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. 4 లక్షల కోట్లకి వెళ్ళిందండి, ఇప్పుడైనా మేలుకోండి అని అందరినీ నేను
కోరుకుంటున్న తెలంగాణ తీసుకొచ్చిన మనిషిగా చేతులు దులిపేసుకోవట్లేదు. డెవలప్మెంట్ అవ్వాలి. ఇంకా కన